జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ విమర్శించడంపై పార్టీ పిఎస్సి కమిటీ సభ్యుడు పంతం నానాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వలాభం కోసం పార్టీ మారిన సూర్యప్రకాష్ జనసేనాని పవన్ కళ్యాణ్ సమయం ఇవ్వటం లేదనడం హాస్యాస్పదమన్నారు. పార్టీ మారిన సూర్యప్రకాష్ ఐదేళ్లుగా జనసేన పార్టీలో ఉండి చేసిందేమీ లేదని విమర్శించారు. మాజీ పిఎస్సి సభ్యులు జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు చేగొండి ప్రకాష్ గారు ఇవాళ జనసేన పార్టీని వీడి వైసీపీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యే ముందు ఏదో ఒకటి ఆరోపణ చేయాలి కదా అనేటువంటి ఒక ఆరోపణలు మా నాయకుడి మీద తగిన నాకు తగిన సమయం లేదు. పిఎస్సిలో ఎంత ఎంతసేపే మాట్లాడారు, పిఎస్సిలో చెప్పలేదు, ఇలాంటివన్నీ ఏదో మాట్లాడాడు ఆయన. కానీ ఒకటి ఆయన చెప్పేది శుద్ధాబద్ధాలు సరే, మా బిఎస్సి మీటింగ్ జరిగితే 4-5 గంటలు జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ పొత్తు అంశం మీద 2 సార్లు బిఎస్సిలో డిస్కషన్ జరిగింది. మీరు మీ ఐడెంటిఫికేషన్ ఏంటంటే మీరు ఏదో కష్టపడి ప్రజాసేవ చేసి ఇది 40 ఏళ్ళ చరిత్ర చెప్తాను. 40 ఏళ్ళుగా పెద్దగా మీ పేరు ఎక్కడ వినలేదు. జోగ గారు అబ్బాయిగా విన్నాం తప్ప ఇంకో రకంగా లేదు. కానీ ఆ జోగ గారు అయితే మటు చూపించాను వీడియో, నాకు కొడుకు ఎప్పుడు నాకు కలిసి రాలేదని చెప్తానే ఉన్నాడు ఆయన. కాబట్టి ప్రకాష్ గారికి మీకు ఒక విషయం చెప్తున్నాను, మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 1 డబ్బులు 2 లేకపోతే ఓడిపోయి మ్యాన్యూ తీసుకోండి అంతే తప్ప పదే పదే కళ్యాణ్ గారి మీద లేనిపోయిన ఆరోపణలు, పార్టీలో అంతర్గత వ్యవహారాలు, పార్టీలో పిఎస్సిలో చర్చించుకున్న విషయాలు అయితే అప్పుడు కోర్టుని మిమ్మల్ని ఖచ్చితంగా అనవలసి వస్తుంది. కాబట్టి మీరు ఆ మాటలు అనిపించుకోకుండా నాయకుడికి కూడా గౌరవించండి. మీ అవసరాలు చెప్తే మీరు వెళ్తున్నారు, మీరు వెళ్ళండి అయితే.